రాహుల్ భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది వరుస ఓటంలో కీలక నేతల రాజీనామాలతో నైరాశ్యంలో క్యాడర్ మళ్లీ యాక్టివ్ అవుతున్నారు ఇవాళ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైంది జాతీయ జెండాను ఆవిష్కరించి ముందుకు కదిలారు రాహుల్ యాత్రలో ప్రజలతో ముచ్చటిస్తున్నారు వారి ఆవేదనలు వింటున్నారు రెండు వేల పదిహేడులో ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థిని అనిత కుటుంబాన్ని పరామర్శించారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు మరోవైపు బీజేపీపై రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు సిబిఐ ఈడీలను విపక్షాలపై అస్త్రాలుగా వాడుతున్నారని ఆరోపించారు ఇలాంటి దాడులకు భయపడమన్నారు ప్రజలు అన్నీ గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సుమారు మూడు వేల ఐదు వందల డెబ్భై కిలోమీటర్ల మేర ఈ భారత్ జోడో యాత్ర సాగనుంది పన్నెండు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా నూట నలభై ఎనిమిది రోజుల పాటు రాహుల్ నేతృత్వంలో నేతలు ముందుకు వెళతారు ప్రతిరోజు రెండు విడతల్లో ఉదయం ఏడు గంటల నుంచి పదిన్నర వరకు మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి సాయంత్రం ఆరున్నర గంటల వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది మీరు ఈ విధంగానే ఫీచర్ రీటైల్ షాప్ ను ఓపెన్ చేయాలనుకుంటున్నారా మీకు తెలుసా వీళ్లు నెలకి అరవై లక్షల రూపాయల వరకు అమ్ముతున్నారు మీరు కూడా ఇంకా ఎందుకు చూస్తున్నారు ఫ్రీడమ్ యాప్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైంది జాతీయ జెండాను ఆవిష్కరించి ముందుకు కదిలారు రాహుల్ యాత్రలో ప్రజలతో ముచ్చటిస్తున్నారు వారి ఆవేదనలు వింటున్నారు రెండు వేల పదిహేడులో ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థిని అనిత కుటుంబాన్ని పరామర్శించారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు మరోవైపు బీజేపీపై రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు సిబిఐ ఈడీలను విపక్షాలపై అస్త్రాలుగా వాడుతున్నారని ఆరోపించారు ఇలాంటి దాడులకు భయపడమన్నారు ప్రజలు అన్నీ గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సుమారు మూడు వేల ఐదు వందల డెబ్బై కిలోమీటర్ల మేర ఈ భారత్ జోడో యాత్ర సాగనుంది పన్నెండు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా నూట నలభై ఎనిమిది రోజుల పాటు రాహుల్ నేతృత్వంలో నేతలు ముందుకు వెళతారు ప్రతిరోజు రెండు విడతల్లో ఉదయం ఏడు గంటల నుంచి పదిన్నర వరకు మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి సాయంత్రం ఆరున్నర గంటల వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది మీరు ఈ విధంగానే ఫీచర్ రీటైల్ ను ఓపెన్ చేయాలనుకుంటున్నారా మీకు తెలుసా వీళ్లు నెలకి అరవై లక్షల రూపాయల వరకు చేపలు అమ్ముతున్నారు మీరు కూడా చెయ్యాలా ఇంకా ఎందుకు ఎదురు చూస్తున్నారు ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి